श्री गुरुभ्यो नमः परम पवित्र आत्म बंधुलंदरिकी उदयपूर्वक नमस्कार अंदरिकी गुरु पौर्णमी शुभाकांक्षलु गुरु पौर्णमी रोजुन तप्पनिसरिगा चेयाल्सिनटुवंटि पनि इदि प्रति ओक्करू चेयालि मन यొక్క भारतीय सनातन धर्मंलो उन्नटुवंटि पंडुगुललो पर्वदिनाल्लो गोप्प पर्वदिनं गुरु पौर्णमी तर्वात नुंचि मनकु ముఖ్యమైనటువంటి పండుగలన్నీ వస్తూ ఉంటాయి. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, తరువాత స్త్రీలందరికీ కూడా తల్లులకు చెల్లెమలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వరాలు కురిపించేటటువంటి వరలక్ష్మి అమ్మవారి పూజ శ్రావణ మాసంలో, తదుపరి సమస్తమైనటువంటి విఘ్నాలను పోగొట్టి విజయాన్ని ఇచ్చేటటువంటి గణపతి పూజ, గణపతి ఆరాధన, గణపతి నవరాత్రులు భాద్రపద మాసంలో, తదుపరి ఆశ్వేజ మాసంలో శక్తి స్వరూపనైనటువంటి ఆ జగన్మాత యొక్క నవరాత్రులు, ఆ తరువాత ఆ పరమేశ్వరుడి యొక్క ప్రీతికరమైనటువంటి మహాప్రవదనం కార్తీక మాసం, ఆ తరువాత భైరవాష్టమి అంటాం, కాలభైరవాష్టమి అంటాం, ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంలో మరొక మాసం మార్గశిర మాసం. ఎందుకంటే మార్గశిర మాసంలోనే మనకు మార్గశిర బహుళ అష్టమినే మనం కాలభైరవాష్టమి అంటాం, మహాభైరవాష్టమి అంటాం, కాలభైరవ జయంతి అని కూడా అంటాం. ఇలా గురు పౌర్ణమి తర్వాత నుంచే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి దేవతారాధనలు కూడా వస్తూ ఉంటాయి. ఈ రోజున ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని, గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేయాల్సిన పని, మీ ఇంట్లో అందరూ కూడా గురు పౌర్ణమి పూజ చేస్తారు కాబట్టి ఆ రోజున మీ ఇంట్లో ఒకరికి భోజనం మీ ఇంట్లో వండండి. ఖచ్చితంగా మీరు ఏ పదార్థాలు అయితే వండుతారో ఆ యొక్క పదార్థాలనే మీరు భోజనం వండి మీ యొక్క దేవతా మందిరంలో ఆ యొక్క భోజనాన్ని నివేదన చేసి ఆ భోజనాన్ని సరాసరిగా మీరు తీసుకుని వెళ్ళి మీ దగ్గరలో ఉండేటటువంటి కాకులకు కానీ కుక్కలకు కానీ ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజున మీరు పూజ చేసిన తర్వాత ఆ భోజనాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క మూగజీవులకు పెట్టండి. వాటికి కూడా సద్గతులు లభించేటటువంటి అద్భుతమైనటువంటి మహాప్రసాదం. అలాగే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఉండేటటువంటి ఎన్నో రకాల దోషాలను చాలామంది మనకి ఎక్కడికైనా జాతకం చెప్పేటటువంటి వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు మీకు పూర్వజన్మ దోషం ఉంది, పూర్వజన్మలో మీరు ఈ పాపకర్మ చేసి ఉన్నారు, అందుగురించే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా దారుణమైనటువంటి కష్టాలు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ పోవాలంటే ఈ పరిహారం చేయండి, ఈ పరిహారం చేయండి చెప్తూ ఉంటారు. అవన్నిటికంటే ఉత్తమమైనటువంటి పరిహారం ఈ యొక్క గురు పౌర్ణమి నాడు మాత్రం చేయాలి. ఆ రోజున మాత్రమే పూర్వాంతర జన్మల్లో చేసినటువంటి ఎన్నో రకాల దోషాలను నివృత్తి చేసుకునేటటువంటి అవకాశం కల్పించబడినటువంటి మహాపర్వదినం. ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి మూగజీవులకు పెట్టండి. ఆ రోజున మీరు దగ్గరలో ఉండేటటువంటి రావి వృక్షానికి ప్రదక్షిణ చేయండి. మీరు, మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు అందరూ కూడా ఒకవేళ వర్షా పరిస్థితులు ఏవైనా ఉంటే, వర్షం వచ్చే పరిస్థితి ఏదైనా ఉంది అంటే మీరింటిలో జపం చేయండి. గురు మంత్రము కానీ లేదంటే మీ యొక్క ఇష్టదేవతా మంత్రం కానీ జపం చేయండి. రావి చెట్టుకు ప్రదక్షిణ చేయొచ్చు, మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేయొచ్చు, ఔదంబర వృక్షం అని ఉంటుంది మేడు వృక్షం, మేడు వృక్షాన్ని కూడా ప్రదక్షిణ చేయొచ్చు. మీకు అవకాశం ఉంది అంటే తప్పనిసరిగా వృక్ష ప్రదక్షిణ చేయండి. రెండవది, ఖచ్చితంగా మీరు ఒకరికి భోజనం మీ ఇంట్లో తయారు చేసి దాన్ని మీ యొక్క గృహంలో మీ యొక్క ఇష్టదేవతకు నివేదన చేసి భోజనం అంతా కూడా బయట ఉండేటటువంటి ఏవైనా మూగజీవులకు ప్రశాంతంగా మీరు పెట్టండి. ఇది ఎన్నో రకాల దోషాలను పోగొట్టి మనకు అదృష్టాన్ని ఇచ్చేటటువంటి గొప్ప పరిహారం. గురు పౌర్ణమి రోజున మాత్రమే చేయడం వల్ల అతి శీఘ్రంగా మనకు ఉండేటటువంటి ఆ యొక్క దోషము నుంచి, కష్టము నుంచి బయటపడి పరమానందాన్ని పొందేటటువంటి అవకాశం. ఒకవేళ పిల్లలతో కూడా ఈ కార్యక్రమం చేయించండి, పిల్లలతోనే పెట్టించండి, ఇంకా మంచిది. వారికి కూడా మన సనాతన ధర్మాన్ని తెలియచేయాలి కదా. కానీ మంత్రం మాత్రం ఖచ్చితంగా జపం చేయండి. మీ అందరికీ కూడా మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ యొక్క గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ శుభం భవతు.